ఆచార్య జయశంకర్ గారి 85వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరాసాలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తనీరు హరీష్రావు. ఈ కార్యక్రమంలోని వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ గారు టీఆర్ఎస్ పార్టీకి అటు కేసీఆర్ కి మార్గదర్శమని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలోని సూచనలు సలహాలు అందించారన్నారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన పోరాట పటిమ, ఆయన తపన, రాష్ట్ర సాధనలోని ఆయన కృషి ఎవరూ మర్చిపోలేరని వారు పేర్కొన్నారు. జీవితమంతా కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి అని వారు కొనియాడారు. ఇప్పుడు కూడా మనం మర్చిపోలేము, ముఖ్యంగా విద్యావంతులను, ఉపాధ్యాయులను, మేధావి లోకాన్ని, ఉద్యోగులనందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా చైతన్యపరుస్తూ తెలంగాణకు జరుగుతున్నటువంటి వివక్షను తెలియజేస్తూ రాష్ట్ర ఆవశ్యకతను ఎందుకు అనేది చాలా చక్కగా మరి వారు వివరిస్తూ రావడం జరిగింది. సో అలాంటి జయశంకర్ సార్ యొక్క ఈరోజు ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ ఈ 85వ జన్మదిన సందర్భంగా మనం వారి యొక్క జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే మేము మాలాంటి ఎమ్మెల్యేలను కూడా ఆ రోజు శాసనసభలో, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడాలన్నప్పుడు తెలంగాణకు దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి వివక్షను, నీళ్లలో, నిధులలో, నియామకాల్లో జరుగుతున్నటువంటి వివక్షను లెక్కలతో సహా పక్కాగా చెప్పడం జరిగేది. వారి దగ్గర నేర్చుకొని మేము గట్టిగా బల్లగుద్ది శాసనసభలో వాదించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి సంఘటనలు ఎలా ప్రజలను చైతన్యపరిచినాయి, ప్రజలను ఉద్యమం వైపు కార్యోన్ముఖులు చేసినాయి, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన వైపు మనం ముందుకు పోగలిగాం. ముఖ్యంగా జయశంకర్ సార్ మరి లేకపోవడం చాలా బాధకరం. వారు చివరి దశలో తెలంగాణ రాష్ట్రం మరి ఏర్పాట్లు మొత్తం కూడా ఉండి చివరి దశలో దురదృష్టవశాత్తు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధితో వారు చనిపోవడం చాలా బాధకరం. మరొకసారి వారు మరి మనిషిగా జీవంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ వారి జ్ఞాపకాలు, వారి కృషి మాత్రం తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో ఎప్పుడూ ఈ రాష్ట్రం ఉన్నంతకాలం జయశంకర్ సార్ చరిత్ర పుటల్లో ఉంటారు, ప్రజల హృదయాల్లో ఉంటారు.